హనుమంతుడు ఎంతోమంది రాక్షసుల్ని వధించాడు. అయితే ఆంజనేయుడిని అక్షహంతారం అని వ్యవహరిస్తారు. కేవలం అక్షుడు అనే రాక్షసునే ఎందుకు ప్రస్తావించారు? కపీసమక్షహంతారం వందే లంకా భయంకర. ఆంజనేయుడు భయం పోగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. రాక్షసుల్ని అనేక మందిని చంపాడు. మీరున్నట్లుగానే అనేక మంది రాక్షసుల్ని చంపినప్పటికీ ఆయనకి అక్షహంతారం, అక్షుడనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి వాడికి, కపీసం కోతుల్లో కల్లా ప్రభు అయినటువంటి వాడికి. ఇక్కడ కూడా చాలా విచిత్రంగా ఉంది, కోతుల ప్రభు అయినా వానరాలకి ఈయనేమి ప్రభువు కాదు. ఎందుకంటే అక్కడ అంగదుణ్ణి ఒక్కొక్క దిక్కుని పంపిస్తూ ఒక్కొక్కరిని నాయకుడి కింద పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళు వెళుతున్నటువంటి దిక్కు వైపు అంగదుణ్ణి నాయకుడి కింద చేశారు, అంతేగాని హనుమంతుణ్ణి నాయకుడి కింద చేయల. మరి ఈయన వానర ప్రభువు ఎలా అయ్యాడు? ఈయన కపీసం అంటున్నాడు ఈ శ్లోకంలో. ఇందా మీరు అక్షహంతారంతో పాటుగా ఈ వానర ప్రభువు ఎలా అయ్యాడంటే, ఇక్కడ పెద్దవాళ్ళు ఏమని సమన్వయం చెప్పారు అంటే, సార్వభౌమము భూమము అనేటువంటిది యోగ ప్రక్రియల్లో ఒక గొప్ప ప్రక్రియట, మహామహిమాన్వితమైనటువంటి ప్రక్రియ సార్వభౌమము. అటువంటి యోగ అనుగ్రహాన్ని కలగచేస్తట, ఆ భౌమము అనేటువంటి అనుగ్రహాన్ని కలగచేసేటువంటి వాడు ఆంజనేయుడు. అందుకే ఆయన సార్వభౌముడు, అందుకే ఆయన కపీసుడు అన్నారు. ఆ అర్థంలో దీన్ని స్వీకరించమన్నారు. ఇక మీరు చెప్పిన రెండో దానికి వస్తాను. అక్ష హంతారం, అక్షుణ్ణి చంపినాడు అని ప్రత్యేకంగా ఎందుకు పేర్కొంటున్నారు అని అంటే, దాని కింద పాదంలోనే చెప్పాడు వందే లంకా భయంకరం. లంకకి భయంకరుడైనటువంటి ఆంజనేయ స్వామిని, అక్షుణ్ణి చంపినటువంటి వాణ్ణి. అక్షుడు అంటే ఎవరో కాదమ్మా, రావణాసురుడి యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడు. చాలా రావణాసురుడికి ఎంత బలం ఉందో అక్షుడికి కూడా అంత బలం ఉందట, తక్కువవాడు కాదు వాడు. అందువల్ల ఇలా ఒక కోతి వచ్చి ఇలా విధ్వంసం చేస్తోందట అంటే, రావణాసురుడు పంపించినటువంటి వాడు ఎవరినంటే, మొట్టమొదట తన కొడుకుని పంపించాడు. పంపించి వాడిని ఈడ్చుకొని ఇక్కడికి తీసుకొని రారా అని పంపించాడు. ఎందుకంటే తన కొడుకు మీద అంత నమ్మకం రావణాసురుడికి. అందువల్ల అక్షుణ్ణి పంపించాడు. అక్షకుమారుణ్ణి పంపిస్తే వాడు మహాపరాక్రమంతో ఆంజనేయ స్వామి ముందు అలాగా కుప్పిగంతులు వేస్తే, మన భాషలో చెప్పుకోవాలంటే, అంటే ఇంతలో బాగా పరాక్రమం చూపించాడు అక్షకుమారుడు, కానీ ఆయన ముందు ఇవి కుప్పిగంతులు. మొట్టమొదట చాలా సరదాగా తీసుకున్నట్టు సుందరకాండలో రాస్తాడు ఆ అక్షకుమారుడు. అలా తన మీద విపరీతమైన పరాక్రమంతో వస్తుంటే ఏందో చిన్నపిల్లవాడు కనుక, పెద్దవాడి ముందు చిన్నపిల్లవాడు కనుక చదువుతూ ఉంటే పెద్ద పిల్ల పెద్ద ఆయన బలి చదువుతున్నవారు అని ప్రోత్సహించి ఎలా చేస్తాడో, ఆయన ముందు యుద్ధం చేస్తుంటే ఆయన ఈ ఆంజనేయ స్వామికి అలా అనిపించింది అక్షకుమారుడిని చూసి. అలా అనిపించి అనిపించి చివరికి మరీ విజృంభణ చేస్తే అప్పుడు చంపాడు అక్షుణ్ణి. అంటే విపరీతమైనటువంటి పరాక్రమం కలిగిన అక్షుణ్ణి చంపాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామికి అక్షహంతారం, అక్షుడనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి వాడని పేరు వచ్చింది. మిగతా రాక్షసుల్ని చంపినప్పటికీ ఆ పేరు మాత్రం రాలే. ఎందుకంటే లోకంలో ఒక విశిష్టమైనటువంటి పని చేసినటువంటి వాడికి ఆ పేరే వస్తుంది. ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి మేఘనాథుణ్ణి, వాడు మేఘనాథుడు కాదమ్మా, మనం పొరపాటు చేస్తూ ఉంటాం. మేఘనాథుడు అంటే మేఘాలకి ప్రభు అని, వాడు మేఘనాథుడు. మేఘం లాంటి శబ్దం కలిగినటువంటి వాడు. వర్షాకాలంలో మేఘం ఏ రకంగా ఉరిమే మేఘం అంటారు చూడండి, అటువంటి చప్పుడు, ఆ ఉరిమే మేఘం లాంటి చప్పుడు చేస్తారు కాబట్టి వాడిని మేఘనాథుడు అంటారు. నాథుడు అంటే ప్రభు అని అర్థం వస్తుంది. కాబట్టి అనేక మందిని చంపాడు వాడు, అనేక మందిని జయించాడు ఆ మేఘనాథుడు. కానీ వాడు ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి వాడికి ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. అంటే అందరిలోకి గొప్పవాడు ఇంద్రుడు, ఆ ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి వాడికి ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. అట్లాగే మేఘనాథుడికి ఎలా పేరు వచ్చిందో, అందరిలోకి గొప్పవాడు, రాక్షసులందరిలోకి బలపరాక్రమాలు కలిగినటువంటి అక్షుణ్ణి చంపాడు కాబట్టి, అక్షుణ్ణి జయించాడు కాబట్టి ఆంజనేయ స్వామికి అక్షహంతారం వచ్చింది. అదే లోకంలో సుప్రసిద్ధమైంది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా విశిష్టమైన పేరు రావాలి అంటే ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప పని కనుక మనం చేయగలిగితే లోకంలో ఆ రకంగా పేరు వస్తుంది.